ఏపీ యొక్క ఎన్వ పదం. ఒక అంక శ్రేణి యొక్క మొదటి పదం ఏ మరియు ఉమ్మడి భేదం డి అయితే, అప్పుడు అంక శ్రేణి యొక్క ఎన్వ పదం ఏఎన్ ఈజీక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ ఒకటి ఇంటూ డి. ఉదాహరణ, ఒక శ్రేణి యొక్క 15వ పదం కనుగొనండి. 3, 6, 9, 12 మరియు మొదలైనవి. సాధన: మొదటి పదం ఏ ఈజీక్వల్ టు 3, ఉమ్మడి భేదం డి ఈజీక్వల్ టు 6 - 3 ఈజీక్వల్ టు 3. సాధారణ పదం ఏఎన్ ఈజీక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఎన్ ఈజీక్వల్ టు 15. ఏ 15 ఈజీక్వల్ టు 3 + 15 - 1 ఇంటూ 3. ఏ 15 ఈజీక్వల్ టు 3 + 14 ని 3 చే గుణించగా ఏ 15 ఈజీక్వల్ టు 3 + 42. ఏ 15 ఈజీక్వల్ టు 45. అంక శ్రేణి యొక్క 15వ పదం 45. ఉదాహరణ, అంక శ్రేణి యొక్క 8వ పదం కనుగొనండి. 0.6, 1.7, 2.8, 3.9. సాధన: మొదటి పదం ఏ ఈజీక్వల్ టు 0.6, ఉమ్మడి భేదం డి ఈజీక్వల్ టు 1.7 - 0.6 ఈజీక్వల్ టు 1.1. సాధారణ పదం ఏఎన్ ఈజీక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఎన్ ఈజీక్వల్ టు 8. ఏ 8 ఈజీక్వల్ టు 0.6 + 7 × 1.1. ఏ 8 ఈజీక్వల్ టు 0.6 + 7.7. ఏ 8 ఈజీక్వల్ టు 8.3. 8.3 అనేది అంక శ్రేణి యొక్క 8వ పదం అవుతుంది.